ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అగ్రరాజ్యాధినేతను చంపేయాలని తహతహలాడుతోంది. తాము చంపలేకపోయినా సరే వేరే ఎవరినైనా ఆ పని చేస్తే బాగుంటుందని కోరుకుంటోంది. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. వందల కోట్లు ఇవ్వడానికైనా వెనకాడడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఇరాన్ చేసిన ప్రకటన అందుకు ఉదాహరణ. ఉగ్రవాదులు తీవ్రవాదుల తలకు వెలకట్టడం మనకు తెలుసు, కరుడుగట్టిన నేరస్తులకు ఖరీదు కట్టడమూ తెలుసు. ఉగ్రవాదులు నేరస్తుల ఆచూకీ చెప్పినా పట్టించినా ఇంత ధర చెల్లిస్తామనే ప్రకటనలు చూశాం. కాని ఓ దేశ నాయకునికి వెలకట్టడం మాత్రం అత్యంత అరుదు. అలాంటి అసాధారణ అనూహ్య చర్యకు ఇరాన్ వేదికైంది. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ ట్రంప్ తలకు వెలకట్టింది. ట్రంప్ తలపై ఏకంగా 570 కోట్ల రివార్డు ప్రకటించింది. ట్రంప్ను హతమారిస్తే 570 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక ఛానల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ను హతమార్చిన వారు 570 కోట్లు గెలుచుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ జనాభా 80 లక్షలని, దేశంలోని ప్రతి పౌరుడు తలా $1 పోగు చేసి ట్రంప్ను చంపిన వారికి రివార్డు మొత్తాన్ని అందజేస్తామని వివరించింది. ఇరాన్ కట్స్ ఫోర్స్ అధినేత కాసిం సులైమానీని అమెరికా హతమార్చింది. దీంతో ఇరాన్ భగ్గుమంది. డెత్ టు అమెరికా అంటూ లక్షలాది మంది షియాలు నినాదాలు చేశారు. సులైమానీ కుమార్తె కూడా తన తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌనీని డిమాండ్ చేశారు. యావత్ దేశం ప్రతీకారం కోరుకోవడంతో ప్రభుత్వం కూడా సులైమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతీనబూనింది. ఇందుకు సూచనగా అత్యంత పవిత్రమైన జంకారాన్ మసీదుపై ఎర్రజెండా ఎగురవేసింది. సులైమానీని హతమార్చడం ద్వారా అమెరికా చెయ్యరాని పాపం చేసిందని దుయ్యబట్టింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ తలకు 570 కోట్లు వెలకట్టింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ముఖ్యమైన అణు ఒప్పందం నుంచి ఇరాన్ బయటకొచ్చేసింది. న్యూక్లియర్ డీల్కు గుడ్ బై చెప్పేసి దేశంలో అణు కార్యక్రమానికి హద్దులు తొలగించింది. ఈ మేరకు యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ల సంఖ్యపై పరిమితిని ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో యురేనియం శుద్ధి, ఎంత మొత్తంలో శుద్ధి చేయాలి, అణు పరిశోధన తదితర అంశాల్లో లిమిటేషన్లు ఉండవు. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంఘంతో తమ సహకారం కొనసాగుతుందని ఇరాన్ పేర్కొంది. అణ్వస్త్రాల తయారీలో ఇరాన్ను నిరోధించడానికి 2015లో సంయుక్తంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాలు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థల ప్రతినిధులు ఇరాన్ ప్రభుత్వం కలిసి ఒప్పందం చేసుకున్నారు. డీల్ ప్రకారం అణు పదార్థ శుద్ధి, శుద్ధి స్థాయి తదితర అంశాలపై పరిమితులుంటాయి. ట్రంప్ వచ్చిన తరువాత పరిణామాలు మారిపోయాయి. 2018లో న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా బయటకొచ్చేసింది. ఈ నిర్ణయంపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అమెరికా తీరును నిరసిస్తూ ఇరాన్ కూడా అణు ఒప్పందంలోని షరతులను పక్కకు పెడుతూ వచ్చింది. తాజాగా సులైమానీ హత్యతో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.